ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మేడం, మీకేదో లెటర్ వచ్చింది. అభి, ఏంటా లెటర్? జడ్జి గారు ఇచ్చిన 1 వీక్ టైం అయిపోయింది కదా, రేపు కోర్టు హీరింగ్ ఉందని నోటీస్ వచ్చింది చూడు. అట్ లాస్ట్ మోస్ట్ అవైటింగ్ డే వచ్చిందన్నమాట. ఈ రోజు కోసం నేను ఎంత ఆశగా వెయిట్ చేశానో తెలుసా? ఆశగానా? ఎందుకు? నువ్వు సిద్ధు గురించి తప్ప నా గురించి పట్టించుకోకపోవడం వల్ల ఈ 1 వీక్ నాకు 1 ఇయర్లా అనిపించింది. నాకైతే వెంటనే ఫినిష్ అయినట్టు అనిపిస్తోంది. ఇంకొన్ని రోజులు సిద్ధు నా దగ్గరే ఉంటే వాళ్ళు చేంజ్ వస్తుంది. ఇంకొన్ని రోజులేంటి అబ్బి? పర్మనెంట్ గా నీ దగ్గర ఉండాలనే కదా మనం కోట్ల చుట్టూ తిరుగుతున్నాం. తిరుగుతున్నాం కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన జడ్జిమెంట్ రావడం లేదు కదా కళ్యాణ్, అదే కొంచెం టెన్షన్ గా ఉంది. ఆ జడ్జ్ అన్ని ఆలోచిస్తున్నాడో లేదంటే ఏం లేనిదాన్ని పెద్దదిగా చూస్తున్నాడో, కానీ ఫైనల్ గా నందుకే ఫేవర్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఎవరు ఎవరికి ఫేవర్ చేసినా ఫైనల్ తీర్పు మాత్రం మనం కోరుకున్నట్టే ఉంటుంది. ఆల్రెడీ నందినితో మాట్లాడాను, తను కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. మనం ఎలాగైనా గెలవాలి కళ్యాణ్, నాకు పిల్లల్ని పెంచడం రాదు, అమ్మతనానికి అర్థం లేదు అన్న మాటలు నేను విని విని విసుగెత్తిపోయాను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ కేస్ గెలవాలి, సిద్ధుని ది బెస్ట్ గా పెంచాలి. అన్ని జరుగుతాయి అభి, ఈ రోజు హీరింగ్ లో మన బలం మన పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. కోర్ట్ నుండి వచ్చిన తర్వాత ఈ రోజు నైట్ కి విన్నింగ్ పార్టీ చేసుకుందాం, అది పక్కా. నువ్వు వెళ్ళి సిద్ధుని రెడీ చేసి నువ్వు కూడా తొందరగా రెడీ అవ్వు. ఓకే కళ్యాణ్. ఈరోజు హీరింగ్ లో అభిలాష గెలిస్తే ఎక్స్ట్రా లగేజ్ ఇంట్లోకి వస్తుంది, ఓడిపోతే ఇంతకు ముందు కన్నా టార్చర్ ఎక్కువ అవుతుంది. రెండు కాకుండా ఎప్పటిలానే వాయిదా పడితే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతా అభిలాష మాజీ మగుడి చేతిలో ఉంది. విల్సి టెన్షన్ గా ఉందా? పాజిటివ్ గా ఉండాల్సిన టైంలో టెన్షన్ ఎందుకు నందు గారు? జడ్జి గారు న్యాయానికి సపోర్ట్ చేస్తూ మీకు ఇంకో అవకాశాన్ని ఇచ్చారు. కాన్ఫిడెంట్ గా మీ వాదన వినిపించాల్సిన టైం ఇది. నేను గెలవాలనే కోర్టుకు వెళ్తున్నాను సాక్షి, మళ్ళీ ఏ కుట్రలు చేస్తారో ఏ దొంగ సాక్ష్యం తీసుకొస్తారో అని నాకు చిన్న టెన్షన్ గా ఉంది. వాళ్ళెన్ని తీసుకొచ్చినా ఆఖరికి అబద్ధాలని నువ్వే నిరూపించావు కదా నందు. మీ తండ్రి కొడుకుల మధ్య ప్రేమని పరీక్షించడానికే ఆ దేవుడు ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నాడు. ఈ వారం రోజులు అభిలాష ఇంట్లో ఉన్న సిద్ధు ప్రతి క్షణం మీ గురించే ఆలోచించుంటాడు. ఫోన్ కూడా మాట్లాడకుండా చేస్తే సిద్ధుకి మీ మీద ప్రేమ దూరం అవుతుందని భ్రమపడుతుందే కాని మీ బంధం గురించి అభిలాష ఎప్పటికీ తెలుసుకోలేదు. ఆమె తెలుసుకున్న ఒరిగే లాభం జరిగే నష్టం రెండూ లేవండి. నన్ను లంచగొండిగా సాక్ష్యాలు క్రియేట్ చేసి అన్యాయంగా అరెస్ట్ చేయించారు. ఆ కేసుని పెద్దదిగా చూపిస్తే కాదని నిరూపించడానికి సాక్ష్యాలేమీ ఉండవు. ఉండవు అనుకుంటే ఏది దొరకదు.
अदे गेलवालनि आलोचिस्ते एदी मिस् अवदु मीकु टेंशन गा अनिपिंचिन निमिषं सिद्धुनि गुर्तु चेसुकोंडि अप्पुडु भयं अनेदि कूडा नम्मकंगा मारुतुंदि गेलिचे दारी ऑटोमेटिक गा कनिपिस्तुंदि सार वेल्दामा हां वेल्दाम हां वेलोस्तानंडि क्षेमंगा वेळ्ळि सिद्धु तो रावाली ये आटंकालू लेकुंडा ये केसलो नंदुनी गेलिपिंची सिद्धु तिरिगि इंटिकोच्चेला चूडु तंड्री सिगरेट स्मेल अला वस्तुंदे फाइलो डबल दोरकाई मनोहर मीरिद्दरु कोर्टुकु वेल्लंडि नेनु सीसी फुटेज तीसुकोनि वस्तानु सीसी कैमेराना इप्पुडु एंदुकु सार कालनीलो पार्टी जरिगिन रोजुन एवरो ना इंट्लो डब्बु डाक्युमेंट्स पेट्टे उंटारु अंदुके मर्सट रोजु पोलीसुलकु दोरकायि एवरु वच्चारु अन्नदि सीसी कैमरा खच्चितंगा रिकॉर्ड अयि आ फुटेज तीसुकुंटे ना मीद ये केसु लेकुंडा क्लियर चेसुकोवच्चु कोर्ट कि इंका अरगंट टाइम उंदी नंदु गारु इदी चाला इंपॉर्टेंट एविडेंस अवुतुंदी साक्षि सार मीतो नेनु कूडा वस्तानु सीसी कैमरा डिपार्टमेंट वाडु नाकु बागा तेलुसु ओके साक्षि नुव्वु डैरेक्ट गा कोर्टुकु वेळ्ळु टेड्डी कूडा वस्तानु अनि चेप्पिंदि टेड्डी नुव्वु लोपलिकि वेळ्ळंडि नेनु मनोहर प्रूफ्स तीसुकोनि वस्तां सरे नंदु गारु जाग्रता सरे सिद्धू अम्मा आई मिस यू अम्मा ई वन वीक एप्पुडु फिनिश अवुतुंदा अनि नेनु चाला वेट चेस्तुन्नानु नेनु कूडा सिद्धू हाय टेड्डी हाय सिद्धू अम्मा पप्पा एक्कडा चिन्न पनि मीद वेळ्ळारु मनोहर अंकुल तो कलिसि वस्तारु पद मनं वेल्दां स्ट्रांग नंदगोपाल एक्कड़ा नंदगोपाल वस्तुन्नाडा यस सर योर ऑनर आ नंदगोपाल ये नेरं चेसि अरेस्ट अय्याडो तेलियदु मिलात ई रोजु इंपॉर्टेंट सेशन अनि तेलिसि कूडा इंका रालेदंटे కొడుకు మీద అతనికి ఉన్న ప్రేమని అర్థం చేసుకోవచ్చు యు ఆర్ రాంగ్ లాయర్ గారు
ఆలస్యమైతే నేరం చేసి వచ్చానని కాదు, తొందరగా వచ్చినంత మాత్రాన మీ క్లయింట్ ప్రేమ నిజమని కాదు. సారీ సార్, ఒక ముఖ్యమైన ఆధారం కోసం వెళ్ళినందుకు ఆలస్యమైంది. కోర్టు కేసు హీరింగ్ వచ్చినప్పటి నుండి నన్ను ఓడించడానికి అభిలాష అండ్ కో చాలా రకాలుగా ప్రయత్నించారు. తమని తామే గాయపరుచుకొని ఒకసారి, దొంగ సాక్ష్యాలు చెప్పించి ఇంకోసారి, లేని ప్రేమ నటిస్తూ మరొకసారి, ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేసినా నా మీద గెలవలేకపోయేసరికి నన్నొక లంచగొండిగా చిత్రీకరించి నా క్యారెక్టర్ని పర్సనల్గా ప్రొఫెషనల్గా బ్యాచ్ చేయాలనుకున్నారు. నా ఇంటికి మనుషుల్ని పంపించి డబ్బు పెట్టినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ఇందులో ఉంది. చూడండి సార్, అంటే వీళ్ళే మీ ఇంట్లో డబ్బు పెట్టారా? అవును సార్, ఆల్రెడీ లోకల్ పోలీసులు వాళ్ళని పట్టుకునే పనిలో ఉన్నారు. దీని వెనక్కున్నదెవరో త్వరలోనే బయటపడుతుంది. నా కొడుకుని ఏ లోటు లేకుండా చూసుకోవడానికి ప్రేముంటే సరిపోదు, ఆస్తి కూడా ఉండాలని చెప్పారు. నా ఎకనామికల్ స్టేటస్ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారు. వాళ్ళందరికీ ఇస్తున్న జవాబు ఇది. ఏమిటది? నిహారిక గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కి నన్ను సీఈఓగా నియమిస్తూ ఇచ్చిన ఆఫర్ లెటర్ సార్. ఇదిగోండి సార్. సార్, ఇంకొక లెటర్ కాపీని అభిలాష్ గారికి కూడా ఇస్తే ఒక క్లారిటీ వస్తుందని భావిస్తున్నాను. రోజు పరాయి సొమ్మును ఆశించలేదు. నా జీతం తప్ప ఒక్క రూపాయి ఎక్కువ తీసుకోలేదు. నిజాయితీగా బ్రతకడం మాత్రమే నాకు తెలుసు. నేలను విడిచి సాము చేయడం, అందని ద్రాక్షకు ఆశపడడం నాకు రాదు సార్. అలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ కూడా చేయలేను. కేవలం ఈ డిఫరెన్స్ వల్లే అభిలాషకి నాకు డివోర్స్ అయ్యాయి. అభిలాష నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత సిద్ధునే ప్రపంచంగా మార్చుకున్నాను. ఏ రోజు తల్లికి దూరంగా ఉండాలని నేను చెప్పలేదు సార్. అభిలాష కొడుకు మీద ప్రేమతో తిరిగి వస్తుందని కొత్తలో అనుకునేవాణ్ణి. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ ఆశ, ఆమె మీద ప్రేమ రెండు చచ్చిపోయాయి. నా
కొడుకు ప్రేమకి పంతానికి మధ్య నలిగిపోతున్నాడు సార్. స్వార్థానికి నిజాయితీకి మధ్య చిక్కుకున్నాడు. డబ్బుకి ప్రేమకి మధ్య తేడా తెలిసి కూడా ఇక్కడ జరిగే న్యాయం కోసం ఎదురు చూస్తున్నాడు సార్. ఇక నిర్ణయం మీ చేతిలోనే ఉంది సార్. ఆ ముసలోడు చేసిన పనే ఇదంతా. నేనుండగా నిహారిక గ్రూప్ కి వేరే సీఈఓ ఎలా వస్తాడు? ఆ నందగోపాల్ ఏ అర్హత లేకుండా ఈ పోస్టులోకి ఎలా వస్తాడు? నాకు కాంపిటీషన్ వచ్చేంత దమ్ముందా వీడికి? ఐ వాంట్ లీవ్ హిమ్. కళ్యాణ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇక్కడ డిస్కషన్ సీఈఓ గురించి కాదు, నా కొడుకు గురించి. కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఆ వీడియో చూశాక బయట వాళ్ళు చేసిన కుట్రకి నందగోపాల్ బలయ్యారని క్లియర్ గానే తెలుస్తుంది. నిజ నిర్ధారణ కోసం ఒక కమిటీని కూడా నియమించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నందగోపాల్ గారు నిహారిక కన్స్ట్రక్షన్స్ సీఈఓ అవడం కూడా తన ఎకనామిక్ స్టేటస్ని పెంచింది. సిద్ధు స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే తనకి తన తండ్రి దగ్గర ఉండాలనే ఇంట్రెస్ట్ కనిపించింది. ఇన్ని రోజులు జరిగిన వాదనలు సాక్ష్యాలు విన్న తర్వాత అభిలాష గురించి కొన్ని విషయాలు తెలిసాయి. కన్న కొడుకుని పుట్టినరోజునాడు వదిలి వెళ్ళిపోవడం, బంధాల కన్నా తన కరలే ఎక్కువ అనుకోవడం హర్షించదగ్గ విషయం కాదు. కొడుకును ప్రేమగా దగ్గరికి తీసుకోకుండా స్వార్థంతో సొంతం చేసుకోవాలనే కుట్రలకి ఈ కోర్టు మందలిస్తుంది. ఏడు రోజులు కూడా తల్లి దగ్గర ఉండడానికి ఒప్పుకోలేదంటే సిద్ధు మనసును అర్థం చేసుకోవచ్చు. అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సిద్ధు తన తండ్రి రక్షణలో పెరుగుతాడని తీర్పు ఇస్తున్నాను. లవ్ యూ సిద్ధు. నేను చెప్పాను కదా సిద్ధు, మనల్ని ఎవ్వరూ విడదీయలేరని. నువ్వు నేను ఎప్పుడు కలిసే ఉంటాం. ఇది చాలా అన్యాయం సార్. మీ తీర్పుని నేను ఒప్పుకోను. కన్న కొడుకుని దూరం చేసి నన్ను ఇంత బాధ పెడతారనుకోలేదు. ఆయన చెప్పిన ప్రతి మాట నిజమన్నారు, కానీ నా మాటలు మాత్రం నమ్మడం లేదు. ఇదేనా సార్ న్యాయం? చూడమ్మా, నువ్వు మీ లాయరు చేసిన కుట్రలకి ప్రయత్నాలకి శిక్ష పడలేదు, అందుకు సంతోషించు. ఈ కోర్టులో మీరు చేసిన అభియోగాలు సాక్ష్యాలు అన్ని అబద్ధాలని ప్రూవ్ అయ్యాయి. సిద్ధు కూడా నీ దగ్గర ఉండడానికి కాదు కదా, కనీసం నీ దగ్గరికి రావడానికి కూడా ఆసక్తి చూపించకపోవడం నేను గమనించాను. అన్నీ పరిశీలించే ఈ నిర్ణయం తీసుకున్నాను.
అంతేగాని ఇక్కడ ఎవరి మీద పక్షపాత ధోరణి లేదు. అంటే మీరు ఇచ్చిన తీర్పు ప్రకారం నా కొడుకు నేనప్పటికీ కలవకూడదా? కనీసం ఫోన్లోనైనా మాట్లాడకూడదా? దీని గురించి కూడా నందు ఒక అఫిడవిట్ సమర్పించారు. దాని గురించి మీరే వివరించండి నందు గారు. సర్, ఈ కోర్టు సాక్షిగా అభిలాష్కో విషయం చెప్పాలనుకుంటున్నాను. కన్న కొడుకుని తల్లి నుంచి దూరం చేయడం నా ఉద్దేశం కాదు సార్. సిద్ధుకి పప్ప అంటే ఎంత ఇష్టమో మమ్మ అంటే కూడా అంతే ఇష్టం. కానీ కాలం పరిస్థితులు ఆ ఇష్టాన్ని మార్చాయి. అభిలాష ప్రవర్తన వల్ల సిద్ధు మానసికంగా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా కొడుకు మెంటల్గా స్ట్రాంగ్ అయ్యే వరకు వాణ్ణి అభిలాష కలవడానికి వీల్లేదు. అంతా కుదుడుపడిన తర్వాత సిద్ధుతో మాట్లాడాలంటే నా పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఏమ్మా, ఆయన చెప్పింది అర్థమైంది కదా? చాలా బాగా అర్థమైంది సార్. సిద్ధుని ఈ తల్లికి దూరంగా పెంచాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. నందగోపాల్ గారు, మీ నిజాయితీ, కొడుకు మీద ప్రేమ మిమ్మల్ని గెలిపించింది. తండ్రిని అంతగా ప్రేమించే కొడుకు ఉండడం, కొడుకే లోకంగా బ్రతికే తండ్రి నువ్వు కావడం, నిజంగా మీ ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇన్ని రోజులు నన్ను మున్సిపల్ ఆఫీసర్ నందగోపాల్గా చూశారు. ఇక్కడ నుండి నిహారిక కన్స్ట్రక్షన్ సీఈఓగా ఈ నందగోపాల్ని చూడబోతున్నారు. తప్పు చేసినా, ఏ తప్పు లేకుండా నా జోలికొచ్చిన బుల్లెట్ల వర్షం చూస్తారు. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. కమన్ మనోహర్. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.